అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహ్. మిత్రులారా, 1999లో నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను. మా పెద్దాయన డాక్టర్ డి రామానాయుడు గారి కోసం. ఎందుకంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత, నేను మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రేమ ఖైదీ అనే సినిమాతోటి మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయింది చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత. అలాగే వారు బాపట్ల నుంచి, ఇలాగ నేను ఎంపీగా నుంచి ఉంటున్నాను రా, నువ్వు రావాలి, నా క్యాన్వాస్ చేయాలి అనగానే తప్పకుండా గురుగారు, ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగాను, సో డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది. అప్పుడు టీడీపీ హయాంలో దాదాపు ఒకే పార్టీలో 20 సంవత్సరాలు నేను ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇటు రావడం జరిగింది. నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా తెలుగు ఇండస్ట్రీ, నా తెలుగు ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు, నా నిర్మాతలు, నా డైరెక్టర్స్, నా హీరోలు. ఈ రోజున ఈ రేంజ్లో నేను వెదిగాను. 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను. దాదాపు 1200 సినిమాలు పైచిలుకు యాక్ట్ చేయడం జరిగింది. 6 భాషల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఓకే, నేను దయాగుణం ఉంది, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నాకు రాజకీయం తోడైతే కొద్దిగా 10 మందికి నేను సహాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. ఇండస్ట్రీ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది, నేనేం చేస్తే బాగుంటుంది అని 4 చూసి నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను మా నాన్నగారి పేరున. దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది నేను ట్రస్ట్ పెట్టుకొని. ఏ రోజు కూడా, ఈవెన్ దో కోవిడ్లో కూడా, ప్రతి నెల వాళ్ళకి 1000 రూపాయలు నేను సాయం చేసేవాడిని. కోవిడ్లో కూడా ఆపకుండా అలా కంటిన్యూగా సాయం చేస్తూనే ఉన్నాను. చాలామందిని, నా కుటుంబంలో అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, చుట్టాల్లో అవ్వచ్చు, చాలామందికి చదివించాను నేను. అండ్ అలాగే మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆ ఒక గుణం, అది అందరితో పంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను ట్రస్ట్ కూడా పెట్టుకున్నాను. నా ఇన్కమ్లో దాదాపు 20% నేను ట్రస్ట్కి ఇవ్వటం జరుగుతుంది. గతంలో కూడా చెప్పా, ఫారిన్ కంట్రీస్లో ఏదైనా ఈవెంట్స్ చేస్తే దాంట్లో నుంచి 60% ట్రస్ట్కి వెళ్ళి 40% నేను తీసుకునేవాడిని. సో ఇట్లాగా చాలా సేవలు చేసి ఉన్నాను కాబట్టి ఈ మాట కూడా నేను మీకు చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను పొగుడుతాను, అక్కడ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి నేను పొగుడుతాను, నా నాయకుడిని నేను పొగుడుతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ, వాళ్ళ లైఫ్ గురించి కానీ, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికినా కూడా దొరకదు. అండ్ అలాగే సో నేను ఈ రోజున మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే, నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ సపోర్టర్ని కాదు, ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్. కామన్ మ్యాన్గానే ఉండి ఇక నా సినిమాలు, నా షూటింగ్లు నేను చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. సో నేను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసేస్తాను. సో రాజకీయాలకి స్వస్తి, గుడ్ బై, థ్యాంక్ యూ. సార్, ఇది ఒక్కొక్కరు ఇండివిజువల్ డిసిషన్. అది ఇప్పుడు పాలిటిక్స్ అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ సార్, వాళ్ళు అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే ఎంతోమంది ఏదేదో అడుగుతారు, అందరినీ సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం, కొందరిని అవుతుంది. మళ్ళీ దీంట్లో ఈక్వేషన్స్ ఉంది, క్యాస్ట్ ఉంది, కమ్యూనిటీ ఉంది, చాలా ఉన్నాయి. సో అవన్నీ బ్యాలెన్స్ చేస్తూ మేము తట్టుకుంటాం. జనాలు చప్పట్లు కొడతారు, ఊస్తారు కూడా, మరి వాటన్నిటికీ రెడీగా ఉండాలి. అలా చేయగలిగితే ఓకే. ఈ పదవి రావడం అంటే ఏంటంటే సార్, అది అందరూ ఏంటంటే రాగానే మనకి ఆ పదవి వస్తుంది అది చాలామంది ఊహించుకుంటారు. అది ఎవరికి తలరాత్రులు రాసి ఉందో అదే జరుగుతాయి. ఇప్పుడు మిగతా పనులు చూడండి, పని చేస్తే డబ్బు వస్తుంది, లేదా పని చేస్తే ఏదో ఇస్తారు. పాలిటిక్స్ అలా ఉండదు. పని చేసాం కదా, నాకు అది కావాలి ఇది కావాలంటే అది రాదు. అది చాలా ఈక్వేషన్స్ ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. సో అలా ఉంటే పార్టీకి మీరు పని చేయండి, లేకపోతే మీ పని చూసుకొని వెళ్ళిపోవాలి, అంతేండి. విశేషమైన ఒక రోజు, ప్లస్ ఇక్కడ చాలా అపుణ్యమైన ఒక టెంపుల్ ఇది. సో ఈ అదృష్టం కోసం ఎంతోమంది ఎంతో దూరం నుంచి వస్తున్నారు. సో కేవలం మా ఊరి నుంచి వచ్చారు వాళ్ళందరికీ. ఇక్కడ కింద టోటల్ తిరుపతిలో కింద అన్ని టెంపుల్స్ ఈరోజు
తిప్పించి రేపు మార్నింగ్ దర్శనానికి వాళ్ళు పైకి వెళ్తున్నారు. సో ముఖ్యంగా టెంపుల్ వాళ్ళకి, మెయిన్ కమిటీ వాళ్ళకి అండ్ సూపరింటెండెంట్ వేరే ఆఫీసర్స్కి, అలాగే పోలీస్ అధికారులు వాళ్ళందరికీ నమస్కారం అండి. అండ్ ఇంకా ఇట్లా షూటింగ్స్ ఏమో తెలుగులో ఏమో ఇప్పుడు జీసస్ క్రైస్ట్ అనే సినిమా ఒకటి షూటింగ్ జరుగుతుంది. ఫస్ట్ టైం జీసస్ క్రైస్ట్ క్యారెక్టర్ నేను చేస్తున్నాను, అదే కంటిన్యూస్గా జరుగుతుంది. ఇంకా తమిళ్, కన్నడ, మలయాళం అండ్ హిందీ ఈ భాషల్లో జరుగుతున్నాయి. బాగా బిజీగానే దేవుడి దేవాలు అన్నీ బిజీగా నడుస్తున్నాయి. అదే మాదిరిగా మీకు అన్నీ తెలుసు, మన ఎలక్షన్స్ మన జరిగింది. సో ప్రజల తీర్పు ఏదైతే ఇచ్చారో టీడీపీకి, జనసేనకి, బీజేపీకి, అది మనం స్వీకరిస్తూ, ముఖ్యంగా ఏంటంటే ఆంధ్ర డెవలప్మెంట్, అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్కి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పీడ్గా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సో ముఖ్యంగా ప్రజలు సహకరించాలి, ఎందుకంటే 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాము. అంతకుముందు 5 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది, ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ 5 ఏళ్ళలో ఏంటంటే ముఖ్యంగా ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ విషయం ఇది చాలా ముఖ్యమైన విషయం. సో అది రావడానికి అంటే ఇండస్ట్రీస్ రావాలి. సో పక్క తమిళనాడు నుంచి, ఇప్పుడు ముఖ్యంగా తిరుపతి అంటే పక్కనే తమిళనాడు ఉంది. సో తమిళనాడు నుంచి ఏంటంటే ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టేవాళ్ళు, లేదా నార్త్ నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి, సహకరించాలి. అండ్ ముఖ్యంగా నేను మొన్న కూడా చెప్పాను, అమరావతి అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీ అయితే మనకి ఈస్ట్, వెస్ట్, నార్త్ ఇండియన్స్ అందరూ వస్తారు. సో మెయిన్గా అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. జరిగింది మనం ఇంకా మర్చిపోయి, జరగబోయే మెయిన్గా ముఖ్యంగా యువకులు పాపం చాలామంది చదివి వాళ్ళకేంటే వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఉద్యోగాలు లేవు. సో వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు చేయాలి. అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ కూడా, ఆయన చాలా మంచి మెజారిటీ మీద గెలిచి ఈరోజు డిప్యూటీ సీఎం ఉన్నారు. సో మా సినిమా వర్గాల్లో కూడా ఎన్నో కళాకారులు, టెక్నీషియన్స్ చాలామంది ఇబ్బందులు ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఏంటంటే ఏదైనా అంటే ఇక్కడ షూటింగ్స్ జరిగేలాగా, అంటే స్టూడియోస్ లాంటి చిన్న చిన్న స్టూడియోస్ లాంటి కట్టిస్తే టీవీ సీరియల్స్కి, వెబ్ సిరీస్కి, వాటికి పనికొచ్చేలాగా, ప్లస్ ఈరోజు చాలా రియాలిటీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఆ విధంగా తిరుపతిలో చేస్తే ఇది ఒక టెంపుల్ సిటీ కింద డిక్లేర్ చేయాలని నా కోరిక. ఎందుకంటే ఎన్నో గుడిలు ఇక్కడ ఉన్నాయి. సో ఇది ఒక టెంపుల్ సిటీగా డిక్లేర్ చేయవచ్చు, దానికి నా రిక్వెస్ట్ దీనికి. అండ్ ముఖ్యంగా ఇంకా మంచి అభివృద్ధికి జరగాలి ఆంధ్రప్రదేశ్. బాబు గారు వల్లనే ఈరోజు హైదరాబాద్ అంత బ్రహ్మాండంగా ఉందంటే అది బాబు గారి డిజైన్. సో అదే మాదిరిగా ఆంధ్ర కూడా డెవలప్ అయ్యి అందరూ బాగుండాలని నా కోరిక. వస్తుంది సార్, ఎందుకంటే జనరల్గా సబ్జెక్ట్ తెలిసిన మంత్రి అయితే అండి మ్యాటర్ ఈజీగా సాల్వ్ అవుతుంది. సబ్జెక్ట్ తెలియని వాళ్ళైతే ఏమవుతుందంటే వాళ్ళు ఆలోచించి వేరే వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకొని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే సినిమా మనిషియే కాబట్టి సినిమా కష్టాలు, నిర్మాత కష్టాలు, డిస్ట్రిబ్యూటర్ కష్టాలు, ఎగ్జిబిటర్ కష్టాలు అన్నీ తెలుసు. తప్పనిసరిగా ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి బెటర్మెంట్, ముఖ్యంగా చిన్న సినిమాలు బ్రతకడానికి ఒక మార్గం ఆయన చూపిస్తారు. అదే మాదిరిగా పెద్ద సినిమాలు కూడా ఈక్వల్గా, ఎందుకంటే పెద్ద సినిమాలకి ఎక్కువ రిస్క్ ఉంది. సినిమా చాలా కోట్లు పెట్టి తీస్తారు, ఏదైనా ఫెయిల్ అయితే చాలా పెద్ద లాస్ అవుతుంది. సో అది కూడా ఉండి ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్స్ బ్రతికి ఉండేలాగా దారి చేయాలి, అది చాలా ముఖ్యం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.